ముఖ్యంగా ఈ విషయంలో రాజశేఖర్ రెడ్డికి బతుకున్న రోజుల్లో చివరి రోజుల్లో కూడా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు జగన్ కూడా నాన్న తర్వాత ఈ లోకంలో అన్ని నేనే అనేటువంటి విషయాన్ని కూడా జగన్ పదే పదే ప్రస్తావిస్తూ వచ్చినటువంటి వాస్తవం. కానీ ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఈ విషయాన్ని నేను గతంలో కూడా రాసినటువంటి పుస్తకంలో కూడా ప్రస్తావించాననే విషయాన్ని చెప్పారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలపైన ఇప్పటి వరకు కూడా వైఎస్ విజయలక్ష్మి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది, ఆమె ఎలాంటి ప్రకటన చేస్తుందని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సో ఒక తల్లిగా ఇద్దరు పిల్లల విషయంలో సమానంగా ఇద్దరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ధర్మం నా పైన ఉందంటూనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు పట్ల, షర్మిలకు జరుగుతున్న అన్యాయం పట్లయితే మాత్రం ఆమె స్పష్టంగా ఈ లేఖలో పేర్కొందని చెప్పచ్చు. ఈ లేఖ ప్రకారం చూస్తే ఖచ్చితంగా సోదరికి అయినటువంటి షర్మిలకు మాత్రం జగన్ అన్యాయం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆమె మాటల్లోనే ప్రస్తావించారు. ఈ సమస్య వారే పరిష్కరించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఎందుకంటే ఈ విషయంలో మనం చూసాం ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా ఖచ్చితంగా విజయమ్మ జోక్యం చేసుకోవాలి, ఆమె ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి మీడియాతో కూడా మనం మాట్లాడారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ విజయలక్ష్మి లేఖ కూడా రాశారని మాత్రం మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రస్తుతం ఒకవైపు మనం ఈరోజు చాలా కీలకం, ఎందుకంటే ఈ గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యం ఇవాళే బెంగళూరు నుంచి కూడా పులివెందులకు జగన్ వెళ్ళడం జరిగింది. అక్కడే 2 రోజులు ఉంటున్నారు. అటు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా వైఎస్ కుటుంబంకు దగ్గరగా ఉన్నటువంటి వారు కూడా అక్కడ కలుస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆస్తులకు సంబంధించిన విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పులివెందుల్లో కూడా విస్తృతమైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్ పులివెందులకు వెళ్ళినటువంటి రోజే ఆమె లేఖ విడుదల చేయడం కూడా విశేషంగా మనం భావించాల్సి ఉంటుంది. సో రాష్ట్రంలో ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి అభిమానులు కావచ్చు లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ అర్థమయ్యే విధంగా వైఎస్ విజయలక్ష్మి మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం తమకున్నటువంటి తమ మనసులో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా ఆమె ప్రస్తావిస్తూ షర్మిలకు న్యాయం జరగాలి అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే ఆమెకు అన్యాయం జరుగుతోంది కాబట్టి ఆమె తరఫున ఆమె పక్షంగా ఆమెకు అండగా కూడా ఇలా లేఖ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇది ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు ప్రజలకు కూడా తెలియాలని చెప్పి ఈ లేఖలో పేర్కొన్నారు. సో ఇప్పటికైనా ఏదైతే ఆస్తులకు సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు లేదా అన్నిటికీ కూడా జగన్ కానీ లేదా జగన్ పక్షంగా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి వారందరికీ కౌంటర్ ఇస్తూ విజయలక్ష్మి మాత్రం ఈ లేఖ రిలీజ్ చేసినట్లు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ లేఖ రిలీజ్ అయిన తర్వాత చాలా విస్తృతంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ లేఖలో విజయలక్ష్మి ఏమి ప్రస్తావించారు, ఎవరిని తప్పుబట్టారు, ఎవరి వాదన కరెక్ట్ గా ఉందని చెప్పి ఇటువంటి చర్చ జరుగుతోంది. సో ఇది చాలా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కూడా షర్మిల చేస్తున్నటువంటి డిమాండ్, ఇప్పటికే షర్మిల తల్లిని చెల్లిని కూడా కోర్టుకు ఎక్కించినటువంటి ఘనత జగన్ కే దక్కుతుందని చెప్పి తీవ్రంగా విమర్శలు చేశారు. జగన్ మాత్రం గర్గర్ కి కహాని అని చెప్తున్నప్పటికీ ఇది మాత్రం ఖచ్చితంగా గర్గర్ కి కహాని ఉన్నప్పటికీ, కానీ ఈ విధంగా తల్లిని కూడా కోర్టుకి ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదని చెప్పి షర్మిల వాపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆమెకు సపోర్ట్ చేస్తూ జరుగుతున్నటువంటి విషయాన్ని తప్పుపడుతూ కూడా విజయలక్ష్మి లేఖ రిలీజ్ చేయడం అయితే మాత్రం ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులను కూడా తీవ్రంగా ఆందోళనకు గురి చేసే విధంగా ఉందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది శంకరి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.